जू जबरदस्त खतरनाक कॉमेडी शो पावर्ड बाय डाबर वाटिका एंड रिच कोकोनट ऑयल को प्रेजेंटेड बाय पैरागॉन लो इपड़ो भाई पेटे आड़दाने चूसी चंदर मुखी अंटाओ बाद पेटे मगाड़ने चूसी अपरचितुड़ अंटाओ मरे वीलिद्दर पेल्ली चेसुकुंटे ఎలా ఉంటుందో చూపించడానికి వస్తున్నారు సుడి గాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. వేర్ ఇస్ ద పంచవట్ వేర్ ఇస్ ద పలక జుట్టు వేర్ ఇస్ ద నిలువు బొట్టు జారి వాట్ ఇస్ దిస్ సూట్ బొట్టు వాట్ ఇస్ దిస్ సంచి కట్టు వాట్ ఇస్ దిస్ గల్ఫ్ సెంట్ జారి ఏమండి అందరూ బాగున్నారా? ఏమిటో సైలెంట్గా ఉన్నారు, బాగున్నాను గట్టిగా చెప్పండి. వెరీ గుడ్, బేసిక్ గా ఉంది. ఏమిటి పెళ్లి వంతు, ఏ పెళ్లి సామాగ్రి అనుకుంటున్నారా? ఏమి లేదండి, ఈ రోజున శుభగడియల్లో చంద్రముఖి వెడ్స్ రామానుజం అలియాస్ అపరిచితుడికి సుసంకల్పంగా ఈ రోజున మ్యారేజ్ నిశ్చయం జరిగింది. సో ఆ ఇరువురు దంపతులను పిలిచి వాళ్ళందరికీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే, ఈ చంద్రముఖి ఏదైతే ఉందో రామానుజును ప్రేమించింది, వాడిప్పుడు అపరిచితుడిగా ఉన్నాడు. మరి పెళ్లికి ఒప్పుకుంటుందో లేదో వేసి చూడాలి. అన్నపూర్ణ స్టూడియో చంద్రముఖి చంద్రరామ శుభగడియలు దాటిపోతున్నాయి. పెళ్ళైన తర్వాత ఎలాగో గిన్నెలు తోముకోవాల్సిందే. వచ్చి కూర్చో. నీకు లేక లేక పెళ్ళైందా నాకు తెలుసు, రా కూర్చో. వేండా కూర్చోమ్మా. వేండా కూర్చో తల్లి. వేండా. ఓ ఎండగా ఉందా, ఇదిగో అమ్మ కొడుకు, ఇదిగో తీసుకో. దండం పెడతాను కూర్చో, పెళ్లి అయిపోతుంది. రామానుజ వస్తాడే కూర్చోవే. రామానుజ వస్తాడా? కూర్చో అమ్మా, కూర్చో కూర్చో. మెడిపండి నోట్లో ఒక్కసారి ముక్కు గట్టిగా పెట్టుకొని మమ అను. పంతులు గారు అమ్మా కాదు మమా అనుకోండి. ఈ ముక్కు పట్టుకోమనండి నీ. కొంచెం సైలెంట్ గా ఉండవే, రామానుజ వస్తాడే, నీకు దండం పెడతానే, దండం పెడతానే. అమ్మా బాబు రామానుజను అదే సపరిచయ తొందర రామ్మ పెళ్ళిగా దాడిపోతున్నాయి ఇక్కడ. అపరిచిత తొందర. లంచం లంచం లంచం, ఎక్కడ చూసినా లంచం. రాజకీయ నాయకులు ఓట్లు లంచం, పోలీసులు డబ్బులు లంచం, ఆఖరికి జబర్దస్త్ స్టేజ్ మీద కూడా లంచం. అసలు ఇంత ముందు జబర్దస్త్ కి ఇప్పుడు జబర్దస్త్ కి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఏమైంది రాణా, ఇంత ముందు జబర్దస్త్ బేసిక్ గా ఉంది, ఇప్పుడు బేసిక్ గా ఉంది. మీ బొంద, ఇప్పుడు జబర్దస్త్ జబర్దస్త్ లా ఉంది, కానీ ఇంతకు ముందు జబర్దస్త్ జబర్దస్త్ లా లేదు. దానికి కారణం ఏంటో తెలుసా మీకు? ఓహో సరైన స్కిట్లు లేక, నో జడ్జిలు లేక, ఇల్లే మేనేజర్ పొక్కండి తల్లి, ఇదిగో యాంకర్ వేస్ట్ అండి కాటర్ వల్ల. అబ్బా ఇంతకు ఏంటో చెప్పండి, మీరే చెప్పండి. లాగు 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 పంచులు వల్ల, లాగు పంచులు ఉన్నా బేసిక్ గా పండుతున్నాయి కదండి పంచులు. పంచులు గారు ఒక్క స్కిట్ లో ఒక్క లాగు పంచు ఉంటే తప్ప
తప్పు కాదండి. అదే స్కిట్ లో నాలుగు లాగి పంచుంటే తప్ప. అసలు తప్పు కాదండి. మొత్తం స్కిట్టే లాగైతే అమ్మో ఇది పెద్ద తప్పండి. ఆరుగురు లాగ్ చేస్తే అయ్యో బాబు ఇది క్షమించరా అని తప్పు. మరి ఇలాంటి ఆరుగురు టీమ్ లీడర్లు ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలి. అదే కదా జరిగింది ఇప్పుడు. ఎలిమినేషన్ లాగు లాగు అని చెప్పి మీరు ఈ స్కిట్ లాగ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు లాగ్ చేస్తారు అనుకోండి మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తారు. ఓ అయితే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. రండి కూర్చోండి. ఏ పంతులు ఎవడు అమ్మా? వాడు ఇప్పుడు ప్రస్తావన నా మొగుడు. పెళ్లి అయితే నీ మొగుడు అవుతాడు. నేను ప్రేమించింది రామాంజుని కదా అమ్మా. ఆసుంటా ఈసుంటా ఒక్కడే. మరి ఈ గుంట ఎవరు అమ్మా? దాన్ని పట్టుకుని గుంటా గింటా అనగా నీకంత పగిలిపోద్ది. ఒక్కసారి మమ అనుకోండి. నీ అమ్మా బూతులు మాట్లాడకు. ఏదోది ఏదో వస్తుంటాని జీలకర్ర బెల్లం పెట్టాలా? జీలకర్ర బెల్లం పెట్టదావా? ఎక్కడ పెట్టాలి బాబు? జీలకర్ర బెల్లం ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. ఓకే తీసుకోండి. మీద పెట్టు తీసుకో. ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకొని చెప్పాను కదా. పెట్టు ఎత్తు మీద పెట్టు. జీలకర్ర బెల్లం తమ్మల బాగా నూడ పెట్టమ్మ తినేస్తావేంటది మీద పెట్టు. సరే తీసుకెళ్ తిండి చాలు ఎక్కువ చేస్తున్నారు. భేదం అమ్మా బాబు ఒక్కసారి ఆ తాలిబడి తీసుకొని అమ్మాయి మెల్లో కట్టేసి దరంబోకం దరంబాకం హ్యారీ పోటర్ పైరేట్స్ ఆఫ్ కరేబియన్ ఆంజలినా జ్యువెలరీ సిల్వెస్టర్ స్టాలిన్ ఆర్నాల్డ్ స్క్వాడ్రన్ పంతులు ఇక్కడ మంత్రాలు నేను చదవాలి నువ్వు చదువుతున్నట్రా కట్టు మూసుకొని. తాడు కట్టాల్సింది కాంచన కాదురా చంద్రముఖికి. అది వెండి కాదు బంగారమే. అయినా వేండా కట్టుకో. వేదం వేదత్తిస్తు మో వేదం భటం భటం దక్కం దశక్తి అస్మాకం భటం వేదం వేదం దిశ ఓర్వాతత్తి సుమోడి వేదం ఓటవీకం వదత్తది. అమ్మా మీ నాన్నగారిని కనుక పిలిస్తే ఆ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. ఒరే ఒరే ఏదో వస్తుంటా. ఏంట్రా షూ ఏంట్ర ఇక్కడ శృతి దరిద్రుడని అపచారం అపచారం శృతి శూయాను షూ నిఖిలింగ. నాలుసింకా నాకు అర్థమైందా? అమ్మా మీ తండ్రి గారిని పిలిస్తే కాలు గడి కన్యాదానం చేస్తారా? ఆ పని కూడా అయిపోతుంది తొందరగా. వేండని కాదు మీ తండ్రిని. వేండా మీ తండ్రిని పిలవే. వేండా బాబు వాళ్ళ తండ్రిని ఎలా పిలవట్లేదు? మీ మామ గారిని పిలిన ఆయన నీ అబ్బా. కాబోయే మామగారిని అబ్బా అనొచ్చారా? మనుషు పదజాలం వాడరా నేను. వాళ్ళ నాన్నగారిని పిలువు మంచి మామగారు మంచి రాత్రి చేసింది. కూర్చో సరిగ్గా. నందిని ఏం జరుగుతుంది పంతులు గారు? నీ అబ్బా ఏం జరుగుతుంది? ఇందాక ఎవరు నన్ను కొడుతున్నారు? నా అబ్బా అంట వెంట్రా పంతులు ఇప్పుడు వరకు బాగానే ఉండదు. ఇప్పుడు నీకు ఏమైందిరా? రామార్జన్ ఎందుకు కొట్టావు? నందిని పంతులు గారు ఏం జరుగుతుంది ఇక్కడ? అబ్బా భగవంతుడు సాక్షిగా నన్ను ప్రేమించింది నేను. అపరిచితుడు కాదు. ఆ రామార్జన్ వదిలేసి వాళ్ళు పట్టుకుని ఎందుకు కొడుతున్నావు? నీకేమన్నా కోపం ఉంటే నా మీద కొట్టు. దండం పెడతారా? ఇప్పుడు వరకు రఘువుని చూశాను, రాఘవని చూశాను, వేణుని చూశాను, దండ్రని చూశాను. వాళ్ళకి మించిన ఓవర్ యాక్షన్ చేస్తాడండి. సంభావన కావాలా? సంభావన మాత్రం ఇవ్వాలండి. తప్పకుండా ఇవ్వాలి, లేకపోతే పగిలిపోద్ది. ఆఖరికి పెళ్లి చేయడానికి పంతులకు కూడా సంభావన కావాలంట. ఇలాంటి వాళ్ళకి జబర్దస్త్ స్టేజ్ మీద నిర్మించే శిక్ష ఏంటో తెలుసా? కాట్రవల్లే గాండు పిల్లే.
నువ్వేంటే నవ్వుతున్నావు? నీలా ఒకటి ప్రేమించి ఇంకోటి పెళ్లి చేసుకుని ఆడదా నేను చేయాలో తెలుసా? మళ్ళీ ప్రేమించాలి. రాము నందిని పారాషూటర్ వాడుతున్నావా? జిత్తి ఎంత వచ్చింది నందిని? రాము ఏమైంది నీకు? నీకేమైంది? ఇంతసేపు పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకుంటే ఎందుకు నన్ను సతాయిస్తున్నారు? తాళి కట్టమంటే నీ అబ్బా అంటున్నావు, జిలకర పెట్టమంటే నీ తల్లి అంటున్నావు. ఏమిటమ్మా ఏమైంది అని ఎలా అంటున్నావు? ఏం జరిగిందని చెప్పమ్మా, ఎందుకని దూరంగా వెళ్తున్నావు? ఎందుకు? ఏ నీకు లంచం కావాలా? తాలిబట్టు కావాలా? తాలిబట్టు కావాలా? తాలిబట్టు కావాలా? అయ్యో నాకేం జరుగుతుంది? అసలు నాకు అర్థం కావట్లేదు. బిందె ఎందుకు జరుగుతుంది? అసలు రేష్మ ఎందుకు చూస్తుంది? వాళ్ళందరూ ఎందుకు అవ్వకపోతున్నాయి? పెళ్లి చేసుకోమంటే ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఇప్పుడు వరకు నాలో పొంతులు చూశారు, ఇప్పుడు అన్నారు అదవల్లారు. మీలోనే ఉన్నాయంటారా క్యారెక్టర్లు? నేను దాల్చుకుంటే 10 క్యారెక్టర్లు తీసుకొస్తా, పగిలిపోద్ది. రబ్ నే బనా ది జోడీ ఆసమ్. మరి నిజం కొట్టేశాడండి బాబోయ్. మొత్తానికి కింద మీద పెట్టి చంద్రముఖి అపరిచితుడు అని చెప్పేసి నువ్వు బాగా నవ్వేవయ్యా. చంద్రముఖి లేవు, నువ్వు ఆ మంత్రాలు బలిచదేవా? నువ్వు ఏంటంటే అందరి పేర్లు చదువుతారు, చదువుతాడు కానీ సౌండ్ మంత్రాలాగే ఉంటది అన్నమాట. బౌన్స్ కిట్ గుడ్. కానీ చంద్రముఖి వెడ్స్ అపరిచితుడు అనేది మంచి ఐడియా కదా, సో ఎవరికి వాళ్ళు చించేస్తారు.